హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ ఫోర్ న్యూస్. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. దీని ద్వారా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఇక ఆధార్ కార్డ్ నకిలీదా కాదా అనేది తెలుసుకోవడం ఎలా అని మీరు అనుకుంటున్నారా? అయితే ఇదే తరువుగా కొంతమంది కేటుగాళ్ళు ఆధార్ ను దుర్వినియోగం చేస్తున్నారు, నకిలీ ఆధార్ సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే వారి మోసాలకు చెక్ పెట్టేందుకు ఆధార్ సంస్థ కూడా సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో 2 నిమిషాల్లోనే ఆధార్ కార్డ్ నిజమైనదా నకిలీదా అనే విషయాన్ని గుర్తించవచ్చు. అయితే నకిలీ ఆధార్ ను గుర్తించడానికి ఆధార్ సెంటర్ కి వెళ్లాల్సిన అవసరం అస్సలే లేదు. ఇంట్లో ఉండి కూడా మీ మొబైల్ తో దీన్ని చెక్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మీరు ఆధార్ అధికారిక వెబ్సైట్ కి వెళ్ళాలి. ఆధార్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత వెరిఫై ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిని క్లిక్ చేయాలి. అది క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలని అడుగుతుంది. అందుకోసం ఒక టెక్స్ట్ బాక్స్ను చూపిస్తుంది. ఆ బాక్స్లో 12 అంకెల ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాలి. దాని కింద బాక్స్లో క్యాప్చా అంటే సెక్యూరిటీ కోడ్ ఉంటుంది, దానిని కూడా ఎంటర్ చేయాలి. అలా నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఆధార్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్ ఒరిజినల్ అయితే వెంటనే కార్డుదారునికి సంబంధించిన సమాచారం వస్తుంది. అప్పుడు మన చేతిలో ఉన్న ఆధార్ కార్డుపై ఉన్న వివరాలు, వెబ్సైట్లో ఉన్న వివరాలు సేమ్ టు సేమ్ ఉన్నాయో చెక్ చేసుకోండి. రెండూ ఒకే విధంగా ఉన్నట్లయితే ఆ కార్డు నిజమైందని భావించాలి, లేదంటే అది నకిలీదనే తేల్చుకోవాలి. ఇక ఎంఆధార్ యాప్లోను ఆధార్ కార్డును వెరిఫై చేయవచ్చు. గూగుల్ ప్లేస్టోర్లో నుంచి ఎంఆధార్ యాప్ను ముందుగా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. రిజిస్ట్రేషన్ కోసం కొన్ని వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తవగానే ఎంఆధార్ యాప్ అప్లికేషన్ పూర్తిగా ఓపెన్ అవుతుంది. అందులో వెరిఫై ఆధార్ అని స్కాన్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఆ స్కానర్ సహాయంతో ఆధార్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. అలా స్కాన్ చేసిన వెంటనే కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. ఆ వివరాలు కార్డుపై ఉన్న వివరాలతో సరిపోల్చి అది నకిలీదా నిజమైందా అని నిర్ధారించుకోవచ్చు. ఇక ఇప్పుడు 5 వ్యక్తులు ఒకే ఫోన్ నెంబర్తో ఉడాయ్ అధికారిక సమాచారం ప్రకారం ఒకే ఫోన్ నెంబర్తో 5 ఆధార్ ప్రొఫైల్ ధృవీకరించవచ్చు. ఉదాహరణకు ఆధార్కు సంబంధించి మీరు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఇంట్లో ఉన్న ఇతర వ్యక్తుల ప్రొఫైల్ కూడా దీనికి అనుసంధానం చేయవచ్చు. మీ కానీ మీ కుటుంబ సభ్యుల ఆధార్ వివరాల్లో మార్పులు చేయాలనుకుంటే ఇలా సులభతరం అవుతుంది. అయితే వివరాలు మార్చిన తర్వాత వచ్చే ఓటీపీ ఆధార్ కార్డు హోల్డర్ ఖాతాలో అంటే ఫోన్ నెంబర్కు వస్తుంది. అప్పుడు వారి నుంచి ఓటీపీని తీసుకొని ఆధార్ కార్డు వివరాలను మార్చుకోవచ్చు. సో చూసారుగా ఫ్రెండ్స్, మీ చేతిలో ఉన్న ఆధార్ నకిలీదా లేదా ఒరిజినల్దా అని తెలుసుకోవడం కోసం ఈ సులభమైన మార్గాన్ని ఎంచుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.